భారతదేశ ఐక్యత పేరిట కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ప్రతిష్టాత్మక భారత్ జోడో యాత్ర విజయవంతంగా సాగుతుంది. ఈ యాత్ర 100 రోజులు పూర్తి చేసుకుంది. 3 నెలలకు పైగా సాగుతున్న ఈ యాత్ర ప్రస్తుతం రాజస్థాన్ లో కొనసాగుతుంది. సమాజంలోని వివిధ వర్గాలకు కలుసుకుంటూ వారి సమస్యలు తెలుసుకుంటూ రాహుల్ పాదయాత్ర కొనసాగిస్తుంది. తమిళనాడులోని కన్యాకుమారి నుంచి గత సెప్టెంబర్ 7న రాహుల్ పాదయాత్ర మొదలైంది. 2024 కీలక సార్వత్రిక ఎన్నికలకు ముందు సరికొత్త రాహుల్ ను ఆవిష్కరించే యాత్రగా దీనిని రాజకీయ విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. పార్టీ కార్యకర్తలను సంఘటిత పరుస్తూ వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు రాహుల్ యాత్ర ఉపకరిస్తుందని చెబుతున్నారు. 150 రోజుల పాటు 3,700 కిలోమీటర్ల మేర పాదయాత్రను ఉద్దేశించగా ఇందులో 2,800 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తయింది.